పేదల సంక్షేమం కోసమే వివిధ కమిటీలు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి ఉపయోగపడే విధంగా టీడీపీ పార్టీలో పార్లమెంట్ మైనారిటీ యువత కార్మిక కమిటీలు నియమించామని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ కార్పొరేషన్ పేరిట అన్ని వర్గాలను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ల పేరిట అనేక నిధులు ఆయా కార్పొరేషన్కి మంజూరు చేసి పేద వర్గాలకు అండగా నిలబడ్డామని కొండబాబు అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ టీడీపీ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను ఆయన సన్మానించారు. ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రవ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కమిటీ నియమించడం జరుగుతుంది. అందులో సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర కమిటీని నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ కమిటీలు నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నగర కమిటీలు, వార్డు కమిటీలు, గ్రామ కమిటీలు కూడా నియమించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మేము కూడా అన్ని కమిటీలు కూడా నియమించుకోవడం జరిగింది. ఈరోజు పరిచయ కార్యక్రమం చేసాం. ఈ అన్ని కమిటీలు ఈరోజు నగర కమిటీ, మహిళా కమిటీ, యువత కమిటీ, మైనార్టీ కమిటీ, బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, అదే టీఎన్ఎస్ఎఫ్, టీఎన్టీసీ, కార్మిక సంఘాలు కూడా, అలాగే అన్ని వర్గాలకు కూడా కమిటీలు నియమించుకుని వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేయడం కోసం ఈ కమిటీలు, అదిలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజాసేవలు చేయడం కోసం ఈ కమిటీలు, ఏదో రాజకీయాల కోసం కాదు, ప్రజలకు దగ్గరగా ఉండి వార్డు కమిటీలను కూడా ప్రజల దగ్గర ఏమున్న సమస్యలు తెలుసుకోవడం, ఈ పట్టణ కమిటీ తెలియపరచడం, రాష్ట్ర కమిటీ తెలియపరచడం, ఆ విధంగా కమిటీలు నియమించుకుంటూ ఉంటాం. ఈ దేశంలో చూసుకున్నట్టయితే అనేక పార్టీలు ఉన్నాయి. ఈ దేశంలో అనేక పార్టీలు ఉన్నాయండి. పార్టీలు పెడతా ఉంటారు, అధికారం ఉంటే పనిచేస్తారు, అధికారం ఉంది, అధికారం లేకపోతే పనిచేయరు. కొన్ని పార్టీలు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల ఒకే విధంగా పనిచేసే పార్టీ నాయకులు ఎవరన్నా ఉన్నారంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికి కూడా. అందుకే నూతన కమిటీలు నియమించుకుని మళ్ళీ అన్ని కమిటీలు కలిపి పెద్ద ఎత్తున ప్రమాణస్వీకారం పెట్టుకుంటాం. దానికి నాయకులందరూ వస్తారు. ఏదైనప్పుడు కూడా ఈ ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చింది. ఈ రోజున ఈ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చింది. అందుకే ఈ కమిటీలు కూడా మరింత దగ్గరగా ఉండి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని వారి పక్షాన్ని పనిచేయడం కోసం ఈ కమిటీలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ అధికార పక్షం? అధికార పార్టీ వాళ్ళ వాళ్ళు నియమించారు కమిటీలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? రాష్ట్రంలో బీసీ కమిటీని వేశారు, ఒక చైర్మన్ ఇచ్చారు. అలాగే వివిధ కులాలకు కమిటీలు వేశారు, చైర్మన్లు ఇచ్చారు. పాప వాళ్ళకి ఆఫీస్ ఎక్కడుందో తెలియదు, కుర్చీ ఎక్కడుందో తెలియదు, ఏది ఎక్కడుందో తెలియదు. మేము వేసామండి, మేము అధికారం ఉన్నప్పుడు బీసీ కమిషన్, బీసీ కమిటీ ఉండేది, ఎస్సీ కమిటీ ఉండేది, మైనార్టీ కమిటీ ఉండేది. అంటే మైనార్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, ప్రతిదానికి ఒక కార్పొరేషన్ పెట్టాం. అదేవిధంగా కాపు కార్పొరేషన్ కూడా పెట్టామండి. పెట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా బలపరచాలని ఆలోచన. చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటే, ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు ఏ వృత్తిలో నైపుణ్యం చెందిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళకి ఏ వ్యాపారం చేసుకుంటామని అడిగితే, పలానా వ్యాపారం చేసుకుంటామంటే వాడికి ఆర్థిక సాయం అందించి వ్యాపారస్తులుగా తయారు చేసామండి మేము. అలాగే ప్రతి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ట్రైనింగ్ సెంటర్లు పెట్టాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాడికి ఆర్థికంగా బలపడడం కోసం, ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు రప్పించడానికి ప్రయత్నం చేశారు మా నాయకుడు. అవి లేవు, ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు లేవు, కార్పొరేషన్లు లేవు, కార్పొరేషన్ ద్వారా లోన్లు లేవు, ఆర్థికంగా బలపరిచే విధానం కనపడలేదు ఎక్కడ కూడా. ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ కార్యకర్తల్ని, నాయకుల్ని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం ఒక ఉద్యోగం ఇచ్చినట్టు తప్ప వాళ్ళ ద్వారా ఒకటివంటి సహాయం అందట్లేదు. వాళ్ళందరూ కూడా రేపొద్దు నిరుత్సాహం పడతారు. ఏదైతే ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, 2.5 సంవత్సరాలు అయింది వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మీరు నిరుత్సాహంతో ఉన్నారు మాకు తెలుసు. ఏంట్రా ప్రభుత్వం వచ్చింది కానీ ఏమీ కనపట్లేదు, ఏమీ చేయట్లేదు అనే ఆలోచన మీకు ఉంది. కానీ మీరు కూడా ఆలోచించాలి, ప్రభుత్వంలో మాట ఇచ్చి మాట తప్పింది ప్రభుత్వం ఎక్కడ కూడా. ఈరోజు కాపు కార్పొరేషన్ మీరు ఉదాహరణకి కాపు కార్పొరేషన్ తీసుకోండి, ఏదో ఒక రూపాయి ఇచ్చింది ఉందా? ఎస్సీ కార్పొరేషన్ తీసుకోండి, ఒక రూపాయి ఇచ్చింది ఉందా? బీసీ కార్పొరేషన్ తీసుకోండి, మైనార్టీ కార్పొరేషన్ తీసుకోండి, ఏది కూడా. మేము పెళ్ళిళ్ళు చేస్తే మైనార్టీ పిల్లలకి 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు అండి, 1 లక్ష రూపాయలు.